మైసూరు పాకు తయారు చేసే విధానం. ఒక గ్లాస్ నెయ్యి, ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాసు శనగపిండి. ముందుగా స్టవ్ మీద రెండు ముగ్గులు పెట్టుకోవాలి. అటు పిమ్మట స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత శనగపిండిని బాగా వేయించాలి. పచ్చి శనగపిండిని వేయించాలి. ఈ శనగపిండి వేడి చేస్తూ ఉండగానే ఇంకొక ముగ్గుల్లో పంచదార పానకం పెట్టుకోవాలి. ఇది పంచదార కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేయాలి, కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. వేయించిన శనగపిండిని ఒక ముగ్గుల్లో వేసుకోవాలి. ఈలోగా నెయ్యిని ఒక ముగ్గుల్లో బాగా వేయించుకోవాలి. అట్లాగే పంచదారని చిక్కటి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. వేడి చేసిన నెయ్యిని ఒక కప్పులో వేసుకోవాలి. ఈ ఈ పంచదారతో చేసిన తీగ పాకం వచ్చే వరకు మనం ఇట్లా వేడి చేసుకుంటూ ఉంటారు. తీగ పాకం వచ్చే వరకు చేయాలి. ఇలా తీగ పాకం చేయాలంట ఇలా కట్ చేసుకుని సన్న దారిలో వచ్చినా కూడా చేసుకోవచ్చు. లేదా ఈ చిన్న బౌల్లో నీళ్ళు తీసుకుని ఈ పాకాన్ని కొద్దిగా వేసి కొద్దిగా ముద్దా వేయలా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. తీగ పాకం వచ్చింది చూడటం. పంచదార అలా కలుపుతూ ఉండగానే కొంచెం నెయ్యి, కొంచెం శనగపిండి అలా కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. నెయ్యి, ఈ వేడి చేసిన శనగపిండి, పంచదార, ఈ ముద్ర పెట్టిన పానకంలో మనం ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ఉంచుకోవాలి. తర్వాత ఈ పంచదార, శనగపిండి, నెయ్యి వేసిన మిశ్రమాన్ని కలుపుకుని బాగా కలుపుకుని మనం ముందు తీసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న దాన్ని మనం మనకు ఏ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా ముందుగానే కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కోసుకుందాం కదా ఈ మైసూర్ పాకని ఎలా ఉందో రుచి చూడండి. రుచి చూడండి ఎలా ఉంది చెప్పండి. బాగా వచ్చిందండి. థ్యాంక్స్.